అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం చేపలు కొన్నాను వీడియో పెట్టాను మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి సిరి చేపలు కూడా తీసుకోవాలి అనుకుంటూ చాలామంది కామెంట్స్ కూడా పెట్టారండి నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చినాయి అండి ఈ సిరి చేపలు లేదా తుంగచాపలు అనేవి నీటిలో పెరిగే ఒక తుంగతో తయారవుతాయి అన్నమాట అండి అందువల్ల మనం పడుకున్నప్పుడు కూడా చలువ చేస్తుంది సాధారణంగా ఇప్పుడు మనకంతా ప్లాస్టిక్ చేపలే దొరుకుతున్నాయి కదా కానీ ఈ తుంగచాపల మీద పడుకుంటే చలవ చేస్తుంది మంచిది అని అంటారు అందువల్ల ఏమో ఈ తుంగచాపలంటే చాలా ఇష్టం అండి పైగా మన ఇంటికి ఫంక్షన్ జరగబోతోంది కదా అందుకని భోజనాలకి పంతి భోజనాలకి వేసే చేపల్ని కూడా తీసుకున్నాను అనమాట జస్ట్ తినే సరదాగా తీసుకున్నాను మా వరం నేను కలిపి అవన్నీ మోసుకొచ్చాను చాలా బరువు ఉంటాయండి అవన్నీ నేను ఒక పది వరకు కొన్నాను కదా అవన్నీ తెచ్చి హాల్లో వేసి మళ్ళీ ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నది మళ్ళీ చూస్తూ ఉన్నాను అనమాట చీరలు కొనుక్కుని ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది పదిసార్లు విప్పి ఎట్లా చూసుకుంటామో ఈ చేపలు కూడా వీటి డిజైన్స్ ఎలా ఉన్నాయి హాల్లో వేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి అటు ఇటు వేసి చూస్తూ ఉన్నానండి మార్నింగే ఈ పని పెట్టుకున్నాను చూడండి నాకు సాయమేమో మా వరం కూడా ఉన్నది సరే నువ్వు ఇంటికి వెళ్ళి టిఫిన్ వేసేయని చెప్పి నేను మాత్రం ఈ చేపల పని పడుతూ ఉన్నానండి కానీ నాకు చాలా యాంగ్జైటీగా ఉన్నదండి ఇంట్లో ఫంక్షన్ జరగబోతోంది అని అంటే అందరికీ ఇలానే ఉంటుంది అనుకుంటా పైగా మేము కొంచెం పెద్ద వయసు వల్ల కూడా ఎక్కువ స్ట్రైన్ అవుతున్నట్లు అనిపిస్తుంది మన ఇంటి పనులన్నీ కూడా చివరికి వచ్చినాయి కదండి మీకు అందుకని వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఇలా ఉన్నది ఆనంద నిలయంలో పనులన్నీ ఎలా జరుగుతున్నాయి అని మీరు కామెంట్స్లో అడుగుతున్నారు కదా మీకు అందరికీ వివరంగా చెప్పినట్లు అవుతుందని చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం టైల్స్తోనే ఒక తివాచి వేయించేసాం కదా చుట్టూ చేపలు వేసినా చాలా అందంగా ఉన్నదండి అయితే ఈ గుమ్మాలకి వీటన్నిటికీ పాలిష్ అవన్నీ పట్టిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఇవి ఇంకా అందంగా కనిపిస్తాయి అని మాత్రం నాకు అర్థమవుతుంది ప్రస్తుతానికైతే ఈ చేపల ప్రహసనాన్ని ముగించి ఈ గుమ్మాలకి ఎగస్ట్రా వుడ్ వర్క్ చేయిస్తున్నామండి ఆ వుడ్ వర్క్ కోసం ఉందని చెప్పి వెళ్ళాలి బజార్ వెళ్ళాలన్నమాట వడ్రంగి పని అంటే ఆల్రెడీ గుమ్మాలకి ఉన్న చిక్కుళ్ళకి పక్కన చెంపలు పైన ఒక డిజైను ఇప్పుడు అందరిళ్లల్లో మనం చూస్తూ ఉన్నాం కదా అటువంటివి వేయించడం కోసం ఆ సెలక్షన్ కోసం వెళ్ళాలండి ఈరోజు వంట కూడా పెద్ద పని ఏమీ లేదు బయట భోజనాలు ఉన్నాయి సో ఏదో నామకహ వంట అంటే టిఫిన్ ఇటువంటివన్నీ చేసేసుకుంటే సరిపోతుందండి అలానే రాత్రికి మాత్రం ఒక నాలుగు చపాతీలకి పిండి ఉన్నది ఫ్రిడ్జ్లో వాటిల్నే చపాతీలు కాల్ చేసేయమ్మా అని మా వరానికి చెప్పాను ఏమన్నా నిజానికి చాలా మటుకు వంట పనిని కొంచెం చిన్న చిన్నగా అంతా కూడా వరమే చేసేస్తూ ఉన్నది మెయిన్ వంట ఉంటే నాకు హెల్ప్ అంతా కూడా వరమే చేస్తూ ఉన్నది కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేసుకోగలుగుతున్నానండి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక రేపు ఎల్లుండో పిల్లలు వచ్చేస్తున్నారులేండి మీకు అర్థమై ఉంటుంది ఇది చేపలు కొన్న ఒక టూ డేస్ తర్వాతదే అని అనమాట అండి మీరు చూస్తున్న క్లిప్పింగ్స్ ఆ చేపల గురించి వివరం చెబుదామని ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను అంతే అండి కానీ ఇప్పటికీ మీరు చూసేప్పటికీ ఇప్పటికీ వర్క్ చాలా అయిపోయింది మెయిన్గా ఈ గుమ్మాల్ని ఇంకా ఎలివేట్ చేయాలనే నా ఆలోచన మరి ఎంత మటుకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ వర్క్కైతే ఇంకా తిరుగుతూనే ఉన్నానండి అంటే గుమ్మం పైన వినాయక స్వామి కావాలి అనేది నా కోరిక అలానే వెంపు ఉత్తర గుమ్మం వెంపు ఆవులు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా వెంపు కృష్ణయ్యని గుమ్మాలపైన చెక్కించాలనేది నేను అనుకుంటున్నానండి ఈవేళ వడ్రంగి పనికి ఇచ్చాం కదా వాళ్ళు ఫోన్ చేశారు మిషన్ వర్క్ అంతా పూర్తి అయింది మీరు వచ్చి ఒకసారి చూసుకోండి అన్నారు సో ఈవేళ బజారు వెళ్ళి అక్కడ వడ్రంగ పని అవన్నీ చూసుకుని మనకి నందమూరి గరువులో ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయండి అవి కంపల్సరీ ప్రతి సంవత్సరం నేను అటెండ్ అవుతా లాస్ట్ ఇయర్ అటెండ్ అయింది మీ అందరికీ వీడియో కూడా అప్డేట్ చేశాను అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్ది అలానే ఈ ఇయర్ కూడా ఆ స్వామిని దర్శించుకుని ఉత్సవాలను ఒకసారి చూసి మన ఫ్యామిలీ అందరికీ చూపించేయటానికి అక్కడికి వెళ్ళాలండి అంటే మనకి ఎన్ని పనులు ఉన్నా సరే నాకు ఇప్పుడు పనులు బ్రహ్మోత్సవాలు తర్వాత చేస్తాను లేదా స్వామివారి ఉత్సవాలను తర్వాత చూస్తాను అంటే జరుగుతుందా అండి కాబట్టి ఆ పనులు ఈ పనులు అన్నీ చేసుకోవటానికి మనం టైంని మేనేజ్ చేసుకోవాల్సిందే అండి తప్పదు మొన్నెవరో కమెంట్స్లో పెట్టారండి గజ్బూలో ఒక గ్రానైట్ తోటి చక్కగా రౌండ్ వేయించుకోండి నని మనం గ్రానైట్ వర్క్ చేయించినప్పుడే ఇవి మూడు టేబుల్స్ చేయించానండి ఒకటి అప్ స్టైల్లో వేయించాను అక్కడ పిల్లర్ ఉంటే దాని మీద వేయించా మిగతా రెండు ఇలానే ఉన్నాయి మన ఓపెన్ ప్లేస్లో ఒకటి గజ్బోలో ఒకటి పెట్టడానికి అనమాట అంటే కామెంట్స్లో పెడుతూ ఉన్నారు కదా మీ అందరికీ అది కూడా చూపిద్దామునని ఇలా రౌండ్గా చేయించాను అనమాట అండి అవి గ్రానైట్ రౌండ్ టేబుల్ లాంటివి అనమాట ఇవి నిజానికి గ్రానైట్ రౌండ్స్కి పెద్ద ఏమీ అవదండి ఒక త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ అలానే అవుతుందండి ఒక మూడు వేలు ఐదు వేల లోపు అవుతుందనమాట ఇంకా తక్కువ కూడా కావచ్చు మనం వాడే గ్రానైట్ని బట్టి ఉంటుంది ఇలా కట్ చేయించే ఉంచానండి ఇక సాయంత్రం మిషన్ వర్క్ దగ్గరికి వెళ్తానన్నాను కదండి ఆ మిషన్ ఎలా ఉంటుందండి మన ఆల్రెడీ చేసేసారులేండి వేరే వర్క్ జరుగుతుంటే అది తీసాను ఎలా చేస్తారో చూపించటానికి ఇప్పుడు మిషన్ మీద వర్క్ చాలా ఈజీ అయిపోయిందండి మనకి ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ మనకి కంప్యూటర్లో ఫీడ్ చేసేస్తారు ఈ మెషిన్ ఏమో ఇలా చెక్కేస్తుంది అనమాట అండి రకరకాల డిజైన్స్తో భలే అందంగా చెక్కేస్తుందండి కాకపోతే ఒకటే ఎక్కువ లోతుగా ఉండదు ఈ చెక్కుడు పూర్వం చెక్కుళ్ళు అనుకోండి లోతుగా చెక్కేవాళ్ళు ఒక విధంగా ఇవే మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఎందుకంటే ఇది ఒక టూ సెంటీమీటర్సు లోతు ఉంటాయి అంతే వన్ సెంటీమీటరు టూ సెంటీమీటర్స్ లోతుతో డిజైన్ వచ్చేసేస్తుంది కాబట్టి మనకి శుభ్రం చేయటం ఈజీ అవుతుందనమాట కానీ పూర్వం అవి అలా కాదండి లోతుగా చెక్కుడు ఉండటంతో మెయింటెనెన్స్ కష్టం అంటే శుభ్రం చేయటం కష్టం అనమాట మనమేమో ఓ యాంటిక్స్ యాంటిక్స్ అని చెప్పి మన పాత గుమ్మాలని వాటిల్నే వాడటం జరిగిందండి పర్వాలేదు అవన్నీ మెయింటైన్ చేసినా జాగ్రత్త చేద్దాం అనేది నా అభిప్రాయం అండి రెండు గుమ్మాలకి రెండు ఆర్చ్లు చేయించానని చెప్పాను కదండి ఒకటి కృష్ణయ్య మరొకటి వినాయకుడు వినాయకుడికి అటు ఇటు ఏనుగులు వచ్చినాయి ఈ కృష్ణయ్యకి అటు ఇటు పీకాక్స్ వచ్చే విధంగా డిజైన్ చెప్పానండి ఈ నిలువు బద్దలు అంటే గుమ్మానికి అటు ఇటు వచ్చేవి మాత్రం ఆల్మోస్ట్ అన్నీ ఇంచుమించు ఒకే డిజైన్స్ ఉంటాయండి కాబట్టి ఓకే అండి ఇవి ఏవి బాగుంటే అవి చెయ్యండి అని చెప్పేశాను ఎందుకంటే అండి మనకి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉన్నదండి దేవుడు గుమ్మానికి నేను వేయించినప్పుడు చక్కగా స్వయంగా అవన్నీ చేయించి చేత్తో గీసి చేయించుకున్నాను కానీ ఇప్పుడు మెయిన్ గుమ్మాలకు వచ్చేసరికి అండి టైం అసలు లేదు అందువల్ల ఈ పై ఆర్చులు రెండు మాత్రమే నేను సెలెక్ట్ చేశాను కానీ చాలా బాగా వచ్చినాయండి ఇవి కూడా దీనిపైన ఒక షీన్ వుడ్ అనేది వేస్తారనమాట వీటన్నిటి గురించి నాకు అంతో ఇంతో తెలిసిందండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇంటి దగ్గర ఫినిషింగ్ వర్క్లు జరుగుతున్నాయి కదా ఆ పాలిషింగ్ చాలా కష్టమండి పేపర్తో పాలిష్ కొట్టి దానిపైన షీన్ వుడ్ వేసి మళ్ళీ పాలిష్ కొట్టి ఇంకేయో రకరకాలీ రకరకాల చేస్తూనే ఉంటారండి చివరికి మనకి అవుట్పుట్ మాత్రం బాగా వస్తుంది అని అర్థమవుతుందండి ఇక ఈరోజు ఫినిషింగ్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ చెక్కలు ఇవన్నీ మన ఇంటికి పంపించేసేస్తున్నారు ఆల్రెడీ కొన్ని పంపించారండి ఇవి ఇంకా పంపించాల్సి ఉన్నది ఇక ఇవన్నీ చూసుకుని నేను నందమూరి గరువు ఉత్సవాలకి వెళ్ళాలనుకున్నాను కదండి అక్కడికి వెళ్ళేసరికి ఎంత కోలాహలంగా ఉన్నాదోనండి మా భీమవరానికి చాలా దగ్గరలోనే శృంగవృక్షం అని ఉంటుందండి దాని యువతలే నందమూరి గరువు ఆంజనేయ స్వామి ఉత్సవాలంటే విశేషంగా జరుగుతాయండి వార్షిక బ్రహ్మోత్సవాలు అని చెప్పి వార్షిక ఉత్సవాలు అని చెప్పి చాలా అత్యద్భుతంగా జరుగుతాయి అనమాట అండి అసలు ఆ లైటింగ్ కానీ తర్వాత రకరకాల ఆట వస్తువులు అంటే మా సైడ్ ఏమో తిరునాళ్ళు అని అంటాము తీర్థాలు అని అంటాము జాతర అని అంటాము ఇలా రకరకాల అమ్మవార్లకు చేసేదైతే జాతరలు అని అంటాము స్వామివార్లకు చేసే తీర్థాలు అని అంటాం అనమాట అండి ఇదిగోండి రకరకాల పెద్ద పెద్ద జైంట్ విల్లు తర్వాత ఏయో ఫ్లోటింగ్ సాసర్లు లాంటివి ఇలాంటివన్నీ ఉంటాయి ఇక ఇక్కడ ఉత్సవాలు జరిగినన్ని రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి వాటికి కూడా విశేషంగా అందరూ హాజరవుతారు నాకు కూడా చాలా ఇష్టం లాస్ట్ టైం వీడియోలో కూడా అంటే లాస్ట్ టైం నందమూరి గరువు ఉత్సవాలను నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చెప్పాను నేను వెళ్ళినప్పుడు ఒక మంచి నాటక ప్రదర్శన ఏదో జరుగుతూ ఉన్నదనమాట అండి కొద్దిసేపు కూర్చుని వాళ్ళకి బహుమానాలు ఇచ్చి వచ్చానండి అని చెప్పాను అలానే ఈరోజు వెళ్ళేసరికి చిన్న చిన్ని చిన్నారులు చక్కగా భరతనాట్యం రకరకాల నృత్యాలు చేస్తున్నారండి భలే ముచ్చటేసిందండి పిల్లల్ని చూస్తే మాత్రం ఆ చిన్ని చిన్ని చిన్నారులు ఎంత అందంగా నృత్యం చేస్తున్నారంటే నేను ఒక ఐదు నిమిషాలు ఉందాము అనుకున్న దాన్ని ఆ సాంగ్ మొత్తం పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉన్నానండి తర్వాత ఒకదాని వెంట ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అనమాట నాకు కూడా చాలా ఇష్టం అండి ఇటువంటి కొద్దిగా ఇప్పుడు ఉన్న పని ఒత్తిడిలో కొద్దిగా రిలీఫ్గా కూడా నాకు అనిపించింది ఇవన్నీ చూస్తేను ఇంకొద్దిసేపు కూర్చుని ఇవన్నీ చూడాలబ్బా అని అనుకున్నాను ఇలా సాంస్కృతిక కార్యక్రమాలే కాదండి పెద్ద పెద్ద సెట్టింగులు కూడా లైటింగులతో ఇట్లా పెడతారు కుంభకర్ణ నుండి నిద్ర లేపే థీమ్ అనమాట అండి ఎంత బాగుందో చూడండి అది ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను స్వామివారిని చూపించట్లేదు అనుకుంటున్నారా అండి స్వామివారి దేవాలయం రోడ్డు మీదకి మనం మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నా స్వామివారి విగ్రహం కనిపిస్తుందండి మేము నందమూరి గారు మించి మేమనే కాదండి ఎవరు వెళ్ళినా సరే అక్కడ స్వామిని దర్శించుకుని నమస్కారాలు తెలుపుకుని వెళ్తాం అనమాట అండి ఒకసారి స్వామిని చూసేయండి ఇదిగోండి స్వామివారి విగ్రహం చక్కగా పెద్ద ఎనిమిది అడుగుల విగ్రహం ఉంటుందండి స్వామివారిది ఆంజనేయ స్వామివారి విగ్రహం మనం రోడ్డు నుంచి వెళ్తున్న వెహికల్లో ఉంచి చూసినా కనిపిస్తుందండి స్వామివారు మొత్తం ఒక పచ్చని రంగుతోటి ఉంటారండి సిల్వరు అలానే బంగారు ఆభరణాలతో దగ్గదగమానంగా మెరిసిపోతూ ఉంటారండి ఇక దేవాలయం అంతా మనకి రోడ్డు మీదకి ఇలా కనిపిస్తుంది అండి దేవాలయానికి కిలోమీటరు ఇటు కిలోమీటర్ అటు లైటింగ్తో నిండిపోతుందండి ఇక రకరకాల దుకాణాలు జీళ్ళు అమ్మేవి రకరకాల వస్తువులు అమ్మే షాపులు అంగళ్ళు లైటింగ్ పెట్టేవాళ్ళు పూల డెకరేషన్ల వాళ్ళు ఒక్కళ్ళు ఏంటండి ఈ తీర్థాలు తిరునాళ్ళు పేరు చెప్పి కొన్ని వందల కుటుంబాల కడుపు నిండుతాయి అంటే మీరు నమ్ముతారా అండి ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే అండి తప్పనిసరిగా ఇటువంటి జాతరలు తిరునాళ్లకు నేను అటెండ్ అవుతాను అలానే అక్కడ అమ్మే వస్తువులన్నీ కూడా అవి ఇవి చూసి కొంటూ ఉంటాను అనమాట నాకు ఉపయోగపడినా పడకపోయినా మా ఇంటి దగ్గర వాళ్ళ కోసం నేను పిల్లలకు పంచి పెట్టడానికి అట్లా కొంటూ ఉంటాను అనమాట అండి ఇక స్వామిని దర్శించుకుని స్వామి ఆశీస్సులని మన కుటుంబ సభ్యులందరి మీద ప్రసరింప చేయమని స్వామిని వేడుకుని తిరిగి ఇంటికి బయలుదేరానండి ఇంత ఒత్తిడిలో స్వామి దర్శనం నాకు ఎంతో రిలీఫ్నిచ్చిందనే చెప్పాలండి ఈరోజుకి ఇదే అండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి